కరోనాకు ముందు భర్తలు ఇంటికే టైం స్పెండ్ చేయట్లేదంటూ తిట్టుకున్న మహిళలు, అలాగే భార్యలతో గడపలేకపోతున్నామని బాధపడ్డ మగవాళ్ళు అందరూ కూడా ఒక దాదాపు ఏడాది పాటు కనీసం ఇల్లు గడప దాటలేదు. దాని ఇంపాక్ట్ ఏమైపోయిందంటే ఆ తర్వాత ఇప్పుడు బోరు కొట్టేసింది ఒక్కొక్కళ్ళకి. భార్య అంటే భర్తకు బోరు, భర్త అంటే భార్యకి బోరు కొట్టినటువంటి వాళ్ళు 100కి 70 మంది ఉన్నారట. అందుకనే ఇప్పుడు మన దేశంలో సంగతి పక్కన పెడితే విదేశాల్లో అయితే కనుక ఇది విపరీతంగా ఉందంట. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు, మేము ఆఫీస్కే వస్తామని ప్రెజర్ చేస్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుందంట. తాజాగా తేలినటువంటి సర్వేలో, బ్రిటన్ లాంటి దేశాల్లో తేలినటువంటి సర్వేలో, నియర్లీ 1/4 ఆఫ్ రెస్పాండెంట్స్ టు ఏ సర్వే గేవ్ గెటింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ. ఇది ఆఫీస్కి ఎందుకు వస్తారంటే కాస్త కుటుంబానికి దూరంగా ఉండటం, అలాగే ప్రశాంతత ఉంటుంది అని చెప్తున్నారట. అంటే భార్యతో కంటిన్యూగా అక్కడే ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటే సైకలాజికల్ ప్రెషర్ ఎక్కువ కాబట్టి ఆఫీస్కి వచ్చి ఉద్యోగం చేసుకుంటాం, లేకపోతే ఉద్యోగం మానేసి అట్లాంటి ఉద్యోగం దగ్గరికే వెళ్తామని చెప్తున్నారట. ఇది బ్రిటన్లోనే కాదు, భారతదేశం లాంటి చోట్ల కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి సర్వేల్లో చెప్తుంది అది, ఎంప్లాయర్స్ నీడ్ టు షిఫ్ట్ దే థింకింగ్ ఫ్రమ్ ప్రొవైడింగ్ జస్ట్ ద బేసిక్స్ టు ప్రొవైడింగ్ ఏ స్పేస్ టు వర్క్, కొలాబరేట్ అండ్ ఎన్హాన్స్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్. ఇళ్లలో కూర్చుని అంటే చాలు, ఎక్కడున్నా సరే ఉద్యోగం ఎక్కడి నుంచైనా చేయొచ్చు అంటూ ఉద్యోగ వాళ్ళకి సంబంధించిన యాజమాన్యాలు ఈ మధ్యనే ఈ పెద్ద పెద్ద స్పేసులు కూడా తీసేసి చిన్న ఇళ్ల దగ్గరికే కొంత అదనపు వసతులు ఇచ్చేసి చేసేస్తున్నటువంటి రోజుల్లో అది పనికిరాదు. ఇంకా అంతకంటే కావాల్సింది ఇంటి దగ్గర నుంచి కాకుండా ఆఫీస్ నుంచి పని చేసుకోవడం కావాలన్నటువంటి ఒత్తిడి అయితే పెంచుతున్నారు.